సభలోనే కాదు బయట అదే లొల్లి. రోహిత్ మృతి ఇష్యూలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి చేశాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్ అయ్యారు హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతి ఇరానీ. పార్లమెంటులో ఆమె మాట్లాడినవన్నీ అబద్దాలే అని ఆరోపిస్తున్నాయి పార్టీలు. అటు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు స్మృతి ఇంటిని ముట్టడించారు. రోహిత్ ఇష్యూ రాజకీయంగా వేడి పుట్టిస్తూనే ఉంది. స్టూడెంట్ మృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్న విపక్షాలు పార్లమెంట్లో స్మృతి ఇరానీ చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న స్మృతి ఇరానీ పార్లమెంటులో అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదన్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. శిక్షా మంత్రి వాతావరణ ఖరాబ్ సబ్ జగహ కా మాహౌల్ ఖరాబ్ కర్ రహి హై లోగ్ ఔర్ రాష్ట్రవాద్ కే నామ్ పర్ అప్నే ఫెయిల్యూర్ కో కవర్ కర్నే కే లియే ఇస్ సత్తా కా దురుపయోగ్ కర్కే ఐస్ బాత్ కో చలా. సిపిఐ నేతలు సైతం స్మృతి తీరును తప్పుబట్టారు. ఆధారాలు లేని డాక్యుమెంట్ తీసుకొచ్చి సభలో చదివి వినిపించారని ఆరోపించారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాట్ ది మినిస్టర్ ట్రైస్ టు డూ ఈస్ టు డిఫెండ్ ది గవర్నమెంట్ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్స్ for its inaction. Now the minister comes and tells parliament which are not correct at all. రోహిత్ వేముల మృతి కేసులో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు. రోహిత్ కులంపై విచారణ జరిపిన ప్రభుత్వం ఆత్మహత్యపై ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. సభలో స్మృతి ఇరానీ మాట్లాడిన తీరును తప్పుబట్టిన ఆయన స్టూడెంట్ మృతికి కారకులైన వీసీ అప్పారావు ఎమ్మెల్సీ రామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలన్నారు. చాలా విచిత్రమేమున్నదంటే అసలు రోహిత్ ఎస్సా కాదా, ఈ పిల్లవాడు ఎందుకు చనిపోయాడు, కారణం ఏమిటి అని ఒక్కసారి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయదండి? దాని మీద మీరు ఎంక్వైరీ చేయకుండా ఎంతసేపటి గుంటూరు పంపించేసి ఈయన హరిజన ఒడ్డరోడైతే మనిషి కాదా? రోహిత్ తల్లి రాధిక, ఎస్సీయు విద్యార్థులు ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రోహిత్ చట్టం రూపొందించేందుకు సహకరించాలని కోరారు. రోహిత్ యాక్ట్ కోసం ప్రయత్నించమనేసి చెప్పామండి. అంటే తప్పకుండా మేము కూడా రైజ్ చేస్తాం పార్లమెంట్ లో, ఈ విషయం ఇంకా అడుగుతాం, మీకు తోడుగా ఉంటాము, మీకు అండగా నిలబడతాము అని చెప్పారు. న్యాయం జరిగేంత వరకు హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతి ఇరానీ వైఖరిని తప్పుబడుతూ ఆమె ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించింది ఎన్ఎస్యుఐ. పార్లమెంట్ లో స్మృతి కామెంట్స్ పై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.